పొరగాలు ఇంట్లోనే రాలేరా మొత్తం సప్లై సైలేదు అసలు మంచి బకరగాలు దొరికిరు వీళ్ళని ఎట్లా వేసాయని మంచిగా ముంచుతావు అరే నాకు తెలిసిన ఒక ఆయన మంత్రగా ఉన్నారా అసలు ఇదేదో దయ్యం ఏదో పట్టినట్టున్నది ఒకసారి చూపిద్దాం తీసుకుపోయి ఖచ్చితంగా తగ్గుతుంది అని పెద్ద మంత్రగాడు నాకు మస్తు తెలుసు ఇదేదో ఏదో దయ్యం ఏదో పట్టినట్టుండదు అందుకే ఇట్లా అయితే తీసుకుపోతారా మరి మరి పైసలు కలిసి అయితే అట్టి కాదు అయితే మాత్రం ఖచ్చితంగా మంచిగా అవుతాడు సరే సరే మంచిది ఏమైంది మొత్తం కుసురు కుసురు అయినా బాగా మోషన్స్ అవుతున్నాయి అంటే అన్ని పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి దయ్యం పట్టినట్టు అనిపిస్తుంది నిద్రలా ఏదో గుంజుకపోయినట్టు అవుతుంది బాగా అది అవుతుంది డాక్టర్ దగ్గరికి పోయినా కానీ ఏం పని అవుతలేదు నొప్పి మీకు దయ్యం పట్టింది దయ్యం పట్టినట్టు అనిపిస్తుంది 100% నీకు దయ్యం పట్టింది వేసారు ఏదో అయింది నీకు నాకు తెలిసిన ఒక మంత్రగాడు ఉన్నాడు నాకు బాగా దగ్గర ఒకసారి తీసుకుపోతా మంచిగా నీకు పూజలు ఏమంటే అన్నీ పోతాయి పోదాం అని కొంచెం పైసలు ఎక్కువైతే మరి ఆడు ఖచ్చితంగా అడిగితే మాత్రం అంతా తీరుతాయి మరి పైసలు ఓకే కదా మరి డాక్టర్ కాడ పెట్టినాం మొత్తం ఎటు అవుతాను వాడు మంచోడు నాకు తెలుసు చాలా మందికి అయితే అందరికి దానికి దండం పెడతానికి మరి చేసినందుకు తీసుకుపోతా నువ్వు రెడీ ఉండు తీసుకుపోతా మాట్లాడతా మాట్లాడినాక నేను మిమ్మల్ని ఫోన్ చేస్తాను మీకు ఓకేనా వండుకో ఉన్నారా అందరు పేరురా ఏ లేరు అందరు వెళ్ళిపోయారు ఏమైంది మంచి గిరాకీలు తెత్తలేదు ఇక ఇంకో సామి ఇద్దరు బకరగాలు దొరికిరు ఎక్కడ మనకన్నా దొరికి తెలిసిన వాళ్ళు అంత బకరగాలు పట్టుకత్తా మంచిగా గుంజాలి ఏ పిండి దాంప పట్టుకరా నువ్వు వాళ్ళని పట్టుకరా నేను పట్టుకత్తా మంచిగా గుంజుదాం ఓకేనా ఓకే ఓకే పట్టుకత్తా పట్టుకత్తా కానీ రెండు మంచి నాటుకోలు పట్టుకరా మంచి గట్టిగా గుంజుదాం వాళ్ళ దగ్గర సరే నువ్వు పట్టుకరా రేపు అయితే పట్టుకత్తా ఓకే మరి బాయ్ హేమేంద్ర అన్ని రెడీనే మరి సీను పోదామా మరి పోదాం సామే మంచిగా ఎత్తడు చుట్టుపక్కల ఆయనకున్నంత క్రేజ్ ఇవ్వలేదు మొత్తం ఆయన ఏది దయ్యం అన్ని ఆయన ఓడుతుంది మరి అదే నిన్ను నమ్మే ఎన్ని పైసలు పెడతాను కొంచెం చూడు మరి స్వామి కొంచెం నా మీద నమ్మకం ఉంచు నువ్వు మంచి స్వామి నాకు తెలిసిన ఆయన ఎప్పటి తర్వాత చూస్తానా సరే మరి తీసుకొచ్చినారా ఎక్కడ ఉన్నారు ఇక్కడ ఉంచినా గానీ ఏ మాత్రం డౌట్ రాదు నీ బిడ్డ మాత్రం ఘోరంగా ఉండాలి వాళ్ళు చూస్తేనే చూస్తేనే భయపడాలి అట్లా చేయాలి నువ్వు తీసుకురాపని మరి కాదు నమ్మి రమ్మకెత్త రమ్మ సామి సమస్య ఎవరికి వాళ్ళకే సామి తీసే సామి నువ్వే
మా అన్నక్క సామి జ్వరం వచ్చింది వాంతులు పెడతానే మోషన్స్ అవుతానే నువ్వే చూడు హాస్పిటల్కైనా తగ్గుతుంది చూస్తాం మీ అన్నక్క ఏం నేను దాని అంత తీరుస్తుంది పట్టింది నీకు కాంచన దయ్యం పట్టింది ఓం భీం క్లీం ఫట్ స్వాహ ఓం భీం ఫట్ స్వాహ అవహయామి డొనాల్డ్ రామ్ పెట్రోల్ అవహయామి అవహయామి సామి దయ్యం నిల కొట్టినా ఫోర్ వీక్స్ తన్నాస్ తిరుగా ఒక నిమ్మకాయ ఇస్తాను పండుకునేటప్పుడు రాత్రి పెద్ద కింద పెట్టుకొని పండు సరేనా ఇంటి వరకు ఉరుకుతావు చేస్తావు సరే స్వామి సరేనా స్వామి సాయంత్రం అయినాక మూడు బజార్ల కాడ రెండు నాటుకోడిలన్నీ ఆడ పెట్టు ఓకేనా సరే స్వామి రెండు సరిపోతాయి తక్కువ సరే స్వామి సాయంత్రం అక్కడ దక్షిణం స్వామి దక్షిణం ఇక్కడ లేదు బయట హుండి ఉంటుంది లేచి వెళ్ళండి సరే స్వామి హుండీలో ఇస్తుంది దక్షిణం సరే మెల్లకి వెళ్ళండి స్వామి అన్నిగాడు వచ్చిండు ఏదో పెట్టిండు అన్నిగాడు వచ్చి పట్టుకుపోతాడు వీళ్ళు మల్లెవ్వలు ముంచుతారబ్బా తక్కువనే అయిందా అని మరి ఏమోరా ఏం తక్కువ కాలేదు గారా ఎట్టున్నది ఒకటనే ఉన్నది అయ్యో ఏం తక్కువ కాలేదు మరి నాకైతే అవును మరి ఎత్తారా ఏం చేయచ్చు స్వామి మన స్వామి అని నమ్మకం కొద్దిదైనా మరి స్వామి ఏ మంత్రం వేసిందా ఏమో చూద్దాం సాధారణ చూద్దాం తీరా సాయంత్రం వారికి మరి ఏడి వాడు ఏడి మీ వాడు అనిల్ గారు ఏడి వాడిని విలిపి ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం మనం సరేరా చెయ్యి ఫోన్ చెయ్యి ఇవాళ ఫోన్ చెయ్యి ఏతా సీను సీను ఏతాలు ఏం లేదా అట్టిగా కూర్చున్నాం అట్లా ముచ్చట పెట్టాను ఈ మధ్యాహ్నం సాము దగ్గర వేలా స్వామి నిన్న జ్వరం వచ్చి ఉండే నిన్న మొత్తానికే లేవలేదు మన మనోడే ఉండే అనిల్ గారు ఇట్లా సాము ఉన్నాడు అని చెప్పి తీసుకొని పోయిండు ఆడికి ఉన్నది కానీ తక్కువ కాదు ఇక్కడ కాదు ఇప్పుడు మోసం చేసి వాళ్ళు మోసం చేసిరా మోసం చేసి ఇప్పుడు పొలం కొడుకు రాగానే చూసిన ఏం చెప్తారు ఆ నీళ్ళు కాడ మేము అనిగా పట్టుకుపోయండి నేను పెట్టిలా కట్టగా పెట్టిలా చికెన్ చికెన్ ఆ చికెన్ పట్టుకున్నా సామ దగ్గర పోవాలి నేను చూసిన ఇప్పుడు నేను కాంచన దయ్యం అనుకుంటే అన్నాడు కదా మరి సామే దయ్యం లేదు భూతం లేదు మిమ్మల్ని మోసం చేసిల్లు 5000 ముచ్చిండారు ఐదు వేలు ఇచ్చినాము మీరు చదువుకున్న వాళ్ళు అంతే మీరు అంతేనా ఇట్లా భూతాలు దయ్యాలు అంటే నమ్మి ఓడేనా అరే బాగా మోసం చేసి ఇప్పుడు ఆడు దొరికితే అర్రామనకాడు దయ్యాలు కాదు భూతాలు కాదు అప్పుడు రాగా చూసిన నీటి మూట అన్ని దోమలు ఈగలు ఉన్నాయి అసలే వర్షాకాలం ఎన్ని నీళ్ళు ఆగినాయి అంత ఈగలు ఉన్నాయి అవిడితోని మలేరియా డెంగ్యూ జ్వరాలు కక్కుడు అవి పెట్టకపోతే ఏమత్తాయి మరి మీరు వట్టిగా దయ్యాలు భూతాలు అనుకుని వాళ్ళకి వేలు వేలు పెట్టుండి ఇంటి ముంగట పరిశుభ్రంగా ఉంచుకుంటే ఏ రోగాలు రావు అదేనా శుభ్రం చెప్పి అందుకే వచ్చినట్టున్నది అందుకే వచ్చింది మీకు దయ్యాలు లేదు భూతాలు లేదు ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటే ఏది రాదు అసలే వర్షాకాలం చూసిన అక్కడ చూసిన వాళ్ళ సంగతి ఏందో చెప్తాం ఇంకోసారి ఇసు తప్ప ఎప్పుడు తరగదు అసలు ఏం చేయాలి ఎవరు మోసపోవద్దు మన లెక్క రాణీలు భలే బడి నోట్కి వచ్చినారా మంచిగా మంద వచ్చింది చికెన్ వచ్చింది రోజట్ పట్టుకరారు ఇట్లా
ఏ పట్టుకొత్తారా ఇంకా బొచ్చర మంది ఉన్నారు మనకు తెలిసిన రోగట్టు పట్టుకరా పట్టుకొత్త చికెన్ తినరా చికెన్ మస్తు ఉన్నది మస్తు తిన్న తిన్న ఇట్లా మందిని ముచ్చుకుంటా మంచి చికెన్ తిరుగుకుంటా ఇట్లా చేస్తా మీరు పార్టీ లేని రోజులు మీ కథ రెండు రోజులు.